మహాశివరాత్రి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో గల శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. కాశీ సమాన క్షేత్రంగా బాసలతో శివుడు కోడి రూపంలో స్వయంభూగా కొలువైన పిఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయం భక్త జనసంద్రమైంది. కోవిడ్ నిబంధనలతో పాదగయ పుష్కరిణిలో స్నానాలు నిలిపివేసినప్పటికీ స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు పండితులు స్వామివారికి విశేషాభిషేకాలు పూజలు చేశారు. భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరించేలా దేవాదాయ మున్సిపల్ పోలీస్ యంత్రాంగం తగు ఏర్పాట్లు చేశారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తదితర సేవా సంస్థలు భక్తులకు పులిహోర మజ్జిగ పాలు ఉచితంగా పంపిణీ చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పేండందర్ బాబు ఆయన సతీమణి అన్నపూర్ణతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో సౌజన్య ప్రభాకర్ సూపరింటెండెంట్ వడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణ చేశారు. శివరాత్రి సందర్భంగా పిఠాపురం పాతగయ క్షేత్రం అతి పురాతనమైన ఈ పాతగయ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఇతర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ఈ శివరాత్రి రోజున కుక్కేశ్వర స్వామి దర్శనం చేసుకుని అలాగే ఇక్కడ ఉండే పురోహితిక అమ్మవారు అష్టాదశ పీఠాల్లో ఒక పీఠమైనటువంటి పురోహితిక అమ్మవారు దత్తులు కొనియాడిని బట్టి ఉన్నటువంటి దత్తక్షేత్రంగా పిలువబడే ఈ పాతగయ క్షేత్రం ప్రతి శివరాత్రి కూడా